ఎప్పటికప్పుడు సీనియర్ నేతలు హల్చల్ చేస్తూ ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ ఉంటారు. ఆ పార్టీ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లోడు సైతం చెప్పేస్తాడు తెలుగుదేశం పార్టీ అని. ఎందుకు అంటే వాళ్ళకున్న సీనియారిటీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటే చంద్రబాబు గారు కానివ్వండి లేదంటే తెలుగుదేశం పార్టీ చేసే హడావుడు కానీ చూస్తూ ఉంటే అసలు ప్రత్యర్థులను అంటే తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థులను ఇరుకుని పెట్టడంలో ఎలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తారు తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు అనేది యావత్ రాష్ట్రానికి తెలిసిందే. కానీ అది గత 9 నెలలుగా వర్కౌట్ అవుతుందా లేదా అంటే ప్రశ్నార్థకమే. వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు వ్యూహాత్మక ఎత్తుగడలకు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు నో సౌండ్ అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకు అంటే ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయో వాళ్ళనే టార్గెట్గా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళకి సౌండ్ లేకుండా చేస్తున్నారు. పెద్ద తలకాయలందరికీ కూడా వరుసగా టిక్కులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు అనేది. ఏంటి ఆ పెద్ద తలకాయలు, ఏంటి ఆ టిక్కులు, ఆ కథ ఏంటి, ఆ కమామేషి ఏంటి అనేది చూసుకుంటే కనుక వాస్తవానికి కీలక నేతలు, పెద్ద పెద్ద సామంతులు వీళ్ళందరూ కూడా టీడీపీలోనే ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఎంతో సీనియారిటీ ఉన్న రాజకీయ పార్టీ కాబట్టి. ఎందుకంటే వాళ్ళే తెల్లారులేగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద గొంతు చించుకొని అరుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరి మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించారు అని చెప్పడానికి చాలా నిదర్శనాలు కనిపిస్తున్నాయి. వాళ్ళకి టిక్ పెట్టుకుంటూ వెళ్తూ వాళ్ళని మ్యూట్లో పెట్టేస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ వ్యూహాలు ఏంటి, అదేంటి అని ఒకసారి చూసుకుంటే కనుక ప్రధానంగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కస్సుబుస్సులాడే జేసీ దివాకర్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారు. ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన కూడా లేదని చెప్పి చెప్పాడు. ఇది ఒక రకంగా ఒక పెద్ద వికెట్ డౌన్ అయిందనే చెప్పాలి. అలాగే ఇద్దరు మాజీ మంత్రులు అంటే పత్తిపాటి పుల్లారావు గారు కానీ నారాయణ గారు కానీ వీళ్ళిద్దరి మీద ఉన్న ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పేరుతో టిక్ పెట్టడం, అక్కడ జేసీ దివాకర్ రెడ్డి గారికి ఆయన చుట్టూ బిగుసుకున్న ఉచ్చు ఏదైతే ఉందో మైనింగ్ వ్యవహారంలో దాంతో టిక్ పెట్టడం, వీళ్ళిద్దరికీ పుల్లారావు గారికి నారాయణ గారికి ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో ఒక టిక్ పడింది. అలాగే అప్పట్లో ఉన్న వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా చాలా పాత బాధలు, అప్పట్లో సమస్యలు ఇంకా ఆయన వెంటాడుతున్నాయనేది. అలాగే దేవినేని ఉమా గారి మీద పోలవరం అవినీతికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ అవినీతి వ్యవహారాలకు సంబంధించిన విచారణలు కొత్త చిక్కులు తెచ్చి పెడతాయేమో అని చెప్పి దేవినేని ఉమ కూడా సైలెంట్ అయిపోవడం. ఇక ఉత్తరాంధ్రలో చూసుకుంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గారు. ఇక ఆయన స్కామ్ ఏంటి, ఇప్పుడు ఆయన మీద వినిపిస్తున్న ఆరోపణలు ఏంటి అంటే ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి. సో అక్కడ ఈఎస్ఐ పేరుతో ఆయనకు ఒక టిక్ పడింది. ఇక ఉత్తరాంధ్ర జిల్లా నుంచి పెద్ద దిక్కుగా అలాగే విజయనగర రాజుల వంశీకుడైన పూసపాటి అశోక్ గజపతిరాజుని ఏకంగా సింహాచలం దేవస్థానం చైర్మన్ పదవి అలాగే మాన్సాస్ చైర్మన్ పదవి నుంచి కూడా తప్పించడంతో ఆయన కూడా ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు అనేది. ఇలా ఎక్కడ చూసుకున్నా సరే ఓవరాల్గా మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా సీనియర్ నేతల మీద జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న టిక్కులు ఏవైతే ఉన్నాయో ఏదో ఒక ఉచ్చులో పడి ఆ నేతలందరూ కూడా ఇప్పుడు ఇరుక్కొని నోటి నుంచి మాట రావట్లేదు. తెలుగుదేశం పార్టీ సౌండ్ ఇప్పుడు మ్యూట్లో పడింది అంటే తెలుగుదేశం పార్టీ వాల్యూమ్ కంప్లీట్ లోలో పడిపోయిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు తెలుగుదేశం పార్టీలో పెద్ద పెద్ద నేతలు సైలెంట్ అయిపోయారు అనడానికి, ఒక వ్యూహాత్మక ఎత్తుగడలతో జగన్మోహన్ రెడ్డి గారు పాలన కొనసాగిస్తున్నారు అనడానికి ఇంతకు మించి నిదర్శనాలు అవసరం లేదు అని చెప్పి సోషల్ మీడియాలో రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా చేస్తున్న ఒక ప్రచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.